రైట్, రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ లవ్ కన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించిపోయింది. పోటుకు ట్విస్ట్తో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ లావణ్యలతో పాటు మాల్వీలపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు లావణ్య పోలీసులనే పరుగులు పెట్టించింది. నిన్న అర్ధరాత్రి తన అడ్వకేట్తో చాటింగ్ చేసిన ఆమె రాజ్ తరుణ్ చేతిలో మోసపోయారని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. రాజ్ తరుణ్ తన చావే కోరుకుంటున్నానని, తన చావుకు తానే కారణమని ఆవేదనతో కూడిన మెసేజ్లు పంపింది. దీంతో ఆ మెసేజ్లను ఆమె లాయర్ పోలీసులకు పంపించగా, అర్ధరాత్రి ఆమె ఇంటికి పరుగులు తీశారు నార్సింగ్ పోలీసులు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ లవ్ కమ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిపోయింది. పూటకో ట్విస్ట్తో కాప్స్ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ లావణ్యలతో పాటు మాల్వీలపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు లావణ్య పోలీసులనే పరుగులు పెట్టించింది. నిన్న అర్ధరాత్రి తన అడ్వకేట్తో చాటింగ్ చేసిన ఆమె రాజ్ తరుణ్ చేతిలో మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. రాజ్ తరుణ్ తన చావు కోరుకుంటున్నాడని, తనకు చావుకు తానే కారణమని ఆవేదనతో కూడిన మెసేజ్లు పంపింది. దీంతో ఆ మెసేజ్లను ఆమె లాయర్ పోలీసులకు పంపించగా, అర్ధరాత్రి ఆమె ఇంటికి పరుగులు తీశారు నార్సింగ్ పోలీసులు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్, అదేవిధంగా లావణ్యల ఎపిసోడ్ సంబంధించి, అసలు తన డబ్బుల గురించే నన్ను మోసం చేస్తుంది, డబ్బులు కావాలని అడుగుతోంది, దానికోసం ఇదంతా చేస్తుందని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నాడు. కాదు, నాకు డబ్బులు లెక్కేం కాదు, కావాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లావణ్య చెప్తుంది. లావణ్య తండ్రి కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కానీ నిన్న జరిగినటువంటి ట్విస్ట్, నేను చనిపోవడమే తనకు కావాలి కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి లారీకి చెప్పడం, అది పోలీసులకు కంప్లైంట్ చేయడం, ఇదంతా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? చూస్తూ ఉంటే మిస్టరీగా కనిపిస్తోంది. నిన్నటి వరకు రాజ్ తరుణ్ కావాలి, తను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటానటువంటి లావణ్య ఈరోజు నా చావు కోరుకుంటున్నారు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పడం ఏ విధంగా చూడాలి? గుడ్ మార్నింగ్. అంటే ఒక సినిమాటిక్, ఒక డ్రామాటిక్ మాత్రం కనిపిస్తోంది, ఇష్యూస్ మాత్రం దీంట్లో కనిపిస్తున్నాయి. సో రాజ్ తరుణ్ గత కొద్ది రోజులుగా ఆయన చుట్టూ, టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ లావణ్య అంశం, అట్లాగే మాల్వీ మల్హోత్రా. సో మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు, అందుకే నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను దూరం పెడుతున్నాడు అంటూ కూడా లావణ్య తనపైన ఆరోపణలు చేసినటువంటి విషయం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం ఎపిసోడ్స్. మరోవైపు లావణ్య ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, తనను ప్రేమించి పెళ్లి చేసుకుని హీరోయిన్ తో, వేరే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని తను మోసం చేశాడు అంటూ కూడా తను ఇప్పటికే లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా లావణ్యకి సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి, అవి కొంత దుమారం కూడా తెస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో రాజ్ తరుణ్ కు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలని కూడా లావణ్య పోలీసులకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు కానీ, కొంతమంది మిగతా ఆర్టిస్టుల పేర్లను కూడా, రాజ్ తరుణ్ వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ కూడా వాళ్ళ పేర్లను కూడా దీంట్లో జోడించడం జరిగింది లావణ్య. సో ఆడియో రికార్డ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇందులో ఇంకొక హీరోయిన్ ఎవరైతే, ఈ తిరువడర స్వామి హీరోయిన్ ఉన్నారో, మాల్వీ మల్హోత్రా ఎవరైతే ఉన్నారో, తను కూడా తీసుకొచ్చింది, తనతోనే రిలేషన్షిప్ లో ఉన్నారు. తను వచ్చినప్పటి నుంచే రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదంటూ కూడా తన పైన కూడా కేసు పెట్టింది. అయితే దీని నేపథ్యంలో అటు మాల్వీ మల్హోత్రా ఎవరైతే హీరోయిన్ ఉన్నారు, సో ఆమె కూడా తనను బెదిరిస్తుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా జరిగింది, ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి.
ఇక ఈ కేసులో లావణ్యతో ఈ ఏదైతే ఈ లవ్ ఎఫ్ఐఆర్ ఉందో దానిపైన ఇప్పటికే రాజస్థాన్ కూడా స్పందించడం జరిగింది. గత కొద్ది రోజులుగా అంటే వాళ్ళు ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ ఈ కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం మేము దూరం అయ్యాం, కలిసి ఉండట్లేము, కావాలంటే డబ్బు సాయం చేస్తాను అంతేగాని భార్యగా మాత్రం అంగీకరించనంటూ కూడా రాజస్థాన్ ఇప్పటికే కరాఖండిగా చెప్పారు. తనకు సంబంధించి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడైతే ఏ రోజు అయితే కంప్లైంట్ చేయడం జరిగిందో ఆ రోజే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం చూడడం జరిగింది. ఇక ఈ అంశం అంతా ఇట్లా ఉంటే ఒకవైపు కేసు పెట్టి ఫైట్ చేస్తూ రాజస్థాన్ ఖచ్చితంగా కావాలి అంటూ మాట్లాడుతున్నటువంటి అట్లా ఉంటే లావణ్య అంటే నైట్ తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి పోలీసులకు ఒక సూసైడ్ నోట్ రాసి పంపించింది. ఇది సంచలనంగా మారింది. వెంటనే పోలీసులు ఆ లెటర్ పైన రెస్పాండ్ కావడం జరిగింది. సో లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. బట్ ఇప్పటికి మాత్రం లావణ్య అంటే రాజ్ తరుణ్ లేని జీవితంలో ఈ ప్రపంచంలో నేను ఉండను అంటూ కూడా ఒక మంకు పట్టు మీద మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టు కనిపిస్తోంది. బట్ రాజ్ తరుణ్ మాత్రం తను తన చావు కోరుకుంటున్నాడు, తన పైన ప్రేమ చూపించకుండా అంటూ చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో గతంలో కూడా డ్రగ్స్ కేసులో దొరికినటువంటి లావణ్య తను జైలుకి వెళ్ళినప్పుడు కూడా రాజస్థాన్ కనీసం పరామర్శించలేదు, మాట్లాడలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ తనను అపార్థం చేసుకుంటున్నారు అంటూ కూడా లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్ కూడా దీనిపైన క్లారిటీ ఇస్తున్నారు, నేను అసలే కండి ఒప్పుకోనంటూ కూడా చెప్తున్నారు జరిగింది. ఓవరాల్ గా తను మళ్ళీ సూసైడ్ చేసుకోకుండా మాత్రం పోలీసులు కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్టు మాత్రం తెలుస్తోంది. రాడ్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.